ఇది అప్లై చేసే ముందు మీ ఫేస్ పూర్తిగా క్లీన్ చేసుకోండి. ఒకవేళ మీ ఫేస్ మీద కొంచెం ఫేస్ వాష్ తీసుకోవాలి. ఫస్ట్ మీ ఫేస్ ని వాష్ చేసుకోండి నార్మల్ వాటర్ తో. హలో మై సెక్సీ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో మామయర్త్ ప్రొడక్ట్స్ అనేవి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రొడక్ట్స్, ఎందుకంటే వీటిని చాలా కాలం నుంచి యూజ్ చేశాను అండ్ చాలా బెస్ట్ గా ఉంటాయి. అండ్ అందులో కనుక అలోవెరా ఉందంటే అది ఇంకా సూపర్ గా ఉంటది. సో అలోవెరాతో తయారు చేసిన మామయర్త్ ప్రొడక్ట్స్ ఇప్పుడు లాంచ్ అవుతాయని వెయిట్ చేస్తున్నాను. అండ్ రీసెంట్ గా మామయర్త్ ఓన్లీ అలోవెరా అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ గా యూజ్ చేసిన ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది. అలా అమెజాన్ లో చూసి అలా పర్చేస్ చేసుకుంటున్న నాలుగు నుంచి యూస్ చేస్తున్నా. సో మీలో చాలా మంది మామయర్త్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు అండ్ మీకు తెలుసు అలోవెరా ఎంత మంచిదో. చాలా వీడియోస్ లో మీకు నేను అలోవెరా గురించి, దాని బెనిఫిట్స్ గురించి చెప్పాను. అందుకోసం ఈ వీడియోలో మనం మామయర్త్ ప్రొడక్ట్స్ ఒక రివ్యూ తెలుసుకుందాం. సో ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ మామయర్త్ అలోవెరా ఫేస్ వాష్ అండ్ మామయర్త్ అలోవెరా ఫేస్ మాయిశ్చరైజర్. సో ఈ వీడియోలో ఈ ప్రొడక్ట్స్ ఒక డీటెయిల్ రివ్యూ అనేది మనం తెలుసుకుందాం. లైక్ దీని యొక్క ప్యాకేజింగ్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ ఇది యూస్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, దీని యొక్క ఎంఆర్పి ప్రైస్ డీటెయిల్ రివ్యూ అనేది చెప్తాను. అండ్ ఇది ఎలా యూస్ చేయాలి, దీనివల్ల మన ఫేస్ కి ఎలాంటి రిజల్ట్స్ అనేవి వస్తాయి డీటెయిల్డ్గా చెప్తాను. సో మేక్ షూర్ యూ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఇంకా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన గంట బటన్ కూడా కొట్టండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో టైం వేస్ట్ చేయకుండా రండి వీడియోని మనం స్టార్ట్ చేద్దాం. సో నేను ఇక్కడ రివ్యూ చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఒకటి మామయర్త్ ఫేస్ వాష్ అండ్ ఇంకోటి మామయర్త్ అలోవెరా మాయిశ్చరైజర్. సో ఫస్ట్ మనం ఫేస్ వాష్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ దీని యొక్క ఫేస్ వాష్ కనుక చూసినట్లయితే, దీని యొక్క ప్యాకేజింగ్ చూసినట్లయితే చాలా మంచి ప్యాకేజింగ్ ఉంటుంది. సేమ్ అన్ని ప్యాకేజింగ్లు ఫేస్ వాష్ ఎలా అయితే ఉంటాయి అలాగే ఉంటాయి, కానీ కలర్ అక్కడ మారింది. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో వస్తుంది, వైట్ అండ్ గ్రీన్, ఎందుకంటే ఇందులో అలోవెరా అనేది యూస్ చేశారు కాబట్టి దాని యొక్క బ్రాండింగ్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ దీని యొక్క ఎంఆర్పి ప్రైస్ వచ్చి మీకు 259 రూపీస్ ఉంటుంది, బట్ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే మీకు ఇంకా డిస్కౌంటెడ్ ప్రైస్లో వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ వెడ్నెస్డే టైంలో మీరు పర్చేస్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా డిస్కౌంట్ అనేది ఇస్తారు. మామయర్త్ అఫిషియల్ వెబ్సైట్లో మీకు ఎక్కువ డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. సో ఎప్పుడైనా మామయర్త్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకుంటే వెడ్నెస్డే పర్చేస్ చేసుకోండి, మీకు మంచి డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ దీని యొక్క ఇంగ్రీడియన్స్ గురించి మనం మాట్లాడదాం. సో ఇంగ్రీడియన్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ మామయర్త్ ఇంగ్రీడియన్స్ విషయంలో అసలు కాంప్రమైజ్ చేయదు. అండ్ దీని యొక్క ఇంగ్రీడియన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మీకు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, లైక్ పారాబిన్, సల్ఫేట్, మినరల్ ఆయిల్, ఎసిలియస్ లాంటి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు. అండ్ ఇందులో యూజ్ చేసిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అలోవెరా అండ్ అశ్వగంధ అనేది యూజ్ చేశారు. ఇంకా చాలా మంచి మంచి న్యాచురల్ ఇంగ్రీడియన్స్ అని ఉన్నాయి. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూడొచ్చు, పాస్ చేసి చూసారంటే దీని యొక్క ఇంగ్రీడియన్స్ లిస్ట్ మీరు చదువుకోవచ్చు. సో ఇవి దీని యొక్క ఇంగ్రీడియన్స్. సో ఇది యూజ్ చేయడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి కనిపించవు. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేసి చూశాను. సో ఫేస్ మీద అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాలేదు, పింపుల్స్ లాంటివి కానీ లేదా ర్యాషెస్ లాంటివి అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకేం కనిపించలేదు. సో నెక్స్ట్ ఈ ఫేస్ వాష్ యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి. సో ఫస్ట్ బెనిఫిట్ ఈ ఫేస్ వాష్ వల్ల ఏంటంటే, ఇది మీకు మంచి గ్లో అనేది ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో దీని యొక్క మెయిన్ మోటివ్ అదే, యూత్ఫుల్ గ్లో ఇవ్వడానికి హెల్ప్ అవుతుందని ఇది చెప్తుంది. బట్ ఇది అప్లై చేసిన తర్వాత మనకి ఫస్ట్ వాష్లో అనిపిస్తుంది మన ఫేస్ మంచి గ్లోగా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది మన ఫేస్ ఉన్న ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీ స్కిన్ బాగా ఆయిలీగా ఉందంటే ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేస్తుంది, అండ్ ఒకవేళ మీ ఫేస్ డ్రైగా ఉందంటే దాన్ని కూడా మంచి మాయిశ్చరైజ్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఆయిలీ స్కిన్ అన్న, కంబైన్ స్కిన్ అన్న, డ్రై స్కిన్ అన్న, సెన్సిటివ్ స్కిన్ అన్న, అన్ని స్కిన్ టైప్ వాళ్ళు ఈ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయొచ్చు, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండవు. అండ్ ఇది మీ ఫేస్ మీద పింపుల్స్ ని చాలా వరకు తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే అలోవెరా అనేది పింపుల్స్ కి బాగా ఫైట్ చేస్తుంది. పింపుల్ కాజింగ్ జర్మ్స్ ని ఫైట్ చేసి వాటిని తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది, అండ్ మీ ఫేస్కి ఒక మంచి యూత్ఫుల్ గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీకు ఫేస్ మీద సన్టాన్ లాంటి ప్రాబ్లమ్ ఉన్నా వాటిని కొద్ది గొప్ప ఇది తగ్గిస్తుంది, బట్ 100% తగ్గించదు, బట్ మ్యాక్సిమం మీ డెడ్ స్కిన్ సెల్స్ని ఇది రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. వేరేస్ పిగ్మెంటేషన్ గురించి మారితే పిగ్మెంటేషన్ కూడా ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వేరేస్ డార్క్ స్పాట్స్ గురించి మాట్లాడిన అయితే ఇది కొన్ని రోజులు పడుతుంది మీ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ని తగ్గించడానికి. మీరు కనుక రెగ్యులర్గా యూజ్ చేశారంటే వితిన్ ఒక 30 to 40 డేస్లో మీకు డార్క్ స్పాట్స్ అనేవి లైట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇన్స్టెంట్గా అయితే లైట్ అవ్వదు, బట్ కొన్ని రోజులు యూజ్ చేస్తే డెఫినెట్గా మీ ఫేస్ ఉన్న డార్క్ స్పాట్స్ ని ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఫేస్ మీద పింపుల్స్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, సంటాన్ ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, పిగ్మెంటేషన్ లైట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ డార్క్ స్పాట్స్ ని కూడా చాలా వరకు ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే మన ఫేస్ మీద ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అంతేగాని బ్లాక్ నుంచి వైట్ అనేది చేసేదు, బట్ మీ ఫేస్ మీద ఉన్న ఆ గ్లోని ఇది బయటికి తేవడానికి హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ దీని ఒక డిస్అడ్వాంటేజ్ గురించి మాట్లాడదాం. సో డిస్అడ్వాంటేజ్ నాకు అనిపించింది ఏంటంటే, ఒకవేళ మీ ఫేస్ కి అలోవెరా కనుక పడకపోతే, ఒకవేళ మీరు ముందుగానే అలోవెరా యూజ్ చేశారు, దానివల్ల ఫేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇరిటేషన్, ర్యాషెస్ లాంటివి వస్తున్నాయంటే వాళ్ళకి ఈ ఫేస్ వాష్ అంతగా సూట్ అవ్వదు. సో మీరు ఒకవేళ మీకు అలోవెరా పడకపోతే మీరు ఈ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయకండి. ఆల్దో ఇందులో అశ్వగంధ కూడా యూజ్ చేశారు, బట్ అలోవెరా ఉంది కాబట్టి దానివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి నేను మీకు అది రికమెండ్ చేయను. సో ఎవరికైతే అలోవెరా బాగా పడుతుందో వాళ్ళు దీన్ని యూజ్ చేయండి, సరిపోతుంది. సో ఇది ఒకటే నాకు డిస్అడ్వాంటేజ్ అనిపించింది. నెక్స్ట్ తెలుసుకుందాం దీన్ని ఏ విధంగా అప్లై చేయాలి అండ్ దీని లోపల ఉన్న
ఫేస్ వాష్ ఏ విధంగా ఉంటుంది. సో మీరు కనుక ఈ క్యాప్ను కనుక ఓపెన్ చేసి దీని ఒక ఫేస్ వాష్ కనుక చూసినట్లయితే మీరు చూడొచ్చు ఇది ఒక జెల్ రూపంలో వస్తుంది. సో అంత హార్డ్గా ఉండదు, మంచి సాఫ్ట్గా ఉంటుంది, ఒక జెల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. సో మీరు చూడొచ్చు మంచిగా జెల్ ఉంది. అండ్ దీని ఒక స్మెల్ చూసినట్లయితే మంచి స్మెల్ వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుంది. అలోవెరా స్మెల్ వస్తుంది అండ్ అశ్వగంధ రెండు కంబైన్ ఉన్న స్మెల్ అనేది ఇందులోంచి వస్తుంది. సో ఎటువంటి ఫ్రేగ్రెన్స్ స్మెల్ అయితే అనిపించదు మీకు. సో మంచి స్మెల్ వస్తుంది. సో నెక్స్ట్ దీన్ని అప్లై చేయడానికి ఏమేం చేయాలంటే మీరు కొంచెం ఫేస్ వాష్ తీసుకోవాలి. ఫస్ట్ మీ ఫేస్ని వాష్ చేసుకోండి నార్మల్ వాటర్తో, తర్వాత కొంచెం ఫేస్ వాష్ తీసుకోండి. ఫేస్ వాష్ తీసుకున్న తర్వాత దీన్ని ఇలా రబ్ చేయండి. సో నేను ఏ విధంగా చేస్తాను ఆ విధంగా రబ్ చేయండి. రబ్ చేస్తే ఇందులో నుంచి ఫోమ్ అనేది జనరేట్ అవుతుంది. ఫోమ్ జనరేట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ ఫేస్ మీద అప్వర్డ్ డైరెక్షన్లో మీరు దీన్ని మసాజ్ చేయాలి. సో 30 సెకండ్స్ వరకు ఖచ్చితంగా మీరు మసాజ్ చేయాలి. వెంటనే మీరు అప్లై చేసిన వెంటనే తీసేయకూడదు, 30 సెకండ్స్ వరకు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత 30 సెకండ్స్ వరకు మసాజ్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసేయండి. అండ్ వాష్ చేసిన తర్వాత మీరు చూస్తారు మీ స్కిన్ మంచి గ్లోగా కనిపిస్తుంది, ఆయిల్ అనేది ఎక్సెస్ ఆయిల్ రిమూవ్ అయిపోతుంది అండ్ అదేవిధంగా మీ ఫేస్ మంచి గ్లోగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది ఫేస్ వాష్ యొక్క రివ్యూ. సో నెక్స్ట్ మనం మామాయత్ అలోవెరా జెల్ ఫేస్ మాయిశ్చరైజర్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. సో ఫస్ట్ దీని యొక్క ప్యాకేజింగ్ కనుక చూసినట్లయితే మీకు ఒక మంచి బాక్స్లో వస్తుంది, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది. అండ్ దీని యొక్క బాక్స్ కనుక మనం ఓపెన్ చేసామంటే ఇందులో మనకి ఒక కంటైనర్లో మీకు అలోవెరా ఫేస్ మాయిశ్చరైజర్ వస్తుంది. సో ఒక్కసారి పర్చేస్ చేసుకున్న నాకు తెలిసి 3-4 నెలలు ఈజీగా వచ్చేస్తుంది. సో వర్త్ ఆఫ్ మనీ ఇది, చాలా ఎక్కువ క్వాంటిటీ అనేది వస్తుంది. అండ్ దీని యొక్క క్వాంటిటీ వచ్చి మీకు 100 ml ఉంటుంది. అండ్ దీని యొక్క ఎంఆర్పి ప్రైస్ వచ్చి 499 rupees ఉంటుంది. బట్ దీని ఒక్కసారి పర్చేస్ చేసుకుని ఇందులో ఉన్న జెల్ మీరు రెగ్యులర్గా ప్రతిరోజు 2-3 times యూజ్ చేసినా ఒక 3-4 నెలల వరకు ఈజీగా వచ్చేస్తుంది. సో వర్త్ ఆఫ్ మనీ, డెఫినెట్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం దీని ఒక ఇంగ్రీడియన్స్ గురించి మాట్లాడినట్లయితే సేమ్ ఇంగ్రీడియన్స్ ఫేస్ వాష్లో ఏవైతే ఉంటాయో అవే సేమ్ ఉంటాయి. మెయిన్ ఇంగ్రీడియంట్ అలోవెరా అండ్ అశ్వగంధ అనేది యూజ్ చేశారు. అండ్ ఇంకా చాలా మంచి ఇంగ్రీడియన్స్ అనేవి యూజ్ చేశారు. సో అవన్నీ ఒక లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో మంచి ఇంగ్రీడియన్స్ యూజ్ చేశారు, న్యాచురల్ ఇంగ్రీడియన్స్ యూజ్ చేశారు, ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఇందులో కూడా లేవు. సో డెఫినెట్గా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. సో నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. సో బెనిఫిట్స్ ఏంటంటే 1, మీ ఫేస్కి ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మీకు ఆయిల్ ఫ్రీగా ఉంటుంది. సో చాలా మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఫేస్ అంతా ఆయిలీ ఆయిలీగా అయిపోతుంటుంది ఒక 1/2 hour 1 hour తర్వాత. బట్ ఇది అలా కాదు, ఇది అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ మీద ఆయిల్ అనేది కంట్రోల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, ఆయిలీగా అస్సలు ఉండదు, ఒక మంచి గ్లోనెస్ని మీ ఫేస్ మీద తీసుకొస్తుంది. సో ఇది అప్లై చేసిన తర్వాత మీ ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది అండ్ అదేవిధంగా మీ ఫేస్ ఆయిల్ ఫ్రీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది రెగ్యులర్గా కనుక అప్లై చేసామంటే ఫేస్ మీద పింపుల్స్ లాంటివి తగ్గడానికి హెల్ప్ అవుతుంది, పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది, డల్ స్కిన్ని మంచి యూత్ఫుల్ గ్లో లుక్ని ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి దీని ఒక బెనిఫిట్స్. సో డెఫినెట్గా మీరు ఈ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మెన్స్ అండ్ ఉమెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 18+ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని ఒక డిస్అడ్వాంటేజ్ గురించి మాట్లాడినట్లయితే డిస్అడ్వాంటేజ్ ఏముంటాయి, మంచి ప్రైస్లో వస్తుంది ఎందుకంటే 3-2 months అంటే మనకి వర్త్ ఆఫ్ మనీ ఒక 500 rupees మీరు పెట్టి ఒక్కసారి కొనుక్కున్నారంటే 2-3 నెలలు ఈజీగా వచ్చేస్తుంది. సో వర్త్ ఆఫ్ మనీ కాబట్టి డిస్అడ్వాంటేజ్ ఏం లేదు. ఇంగ్రీడియన్స్ అయితే చాలా న్యాచురల్గా ఉన్నాయి అండ్ ఫేస్కి కూడా మంచి గ్లోనెస్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి అండ్ మెయిన్లీ అలోవెరా ఉంది కాబట్టి డిస్అడ్వాంటేజ్ నాకైతే అనిపించలేదు. డెఫినెట్గా మీరు వీటిని పర్చేస్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ తెలుసుకుందాం దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, లోపల క్రీమ్ ఏ విధంగా ఉంటుంది అంటే జెల్ ఏ విధంగా ఉంటుంది. సో దీని క్యాప్ కనుక మనం ఓపెన్ చేసామంటే ఇందులో మీకు జెల్ అనేది ఉంటుంది. సో మీరు చూడొచ్చు వైట్ కలర్ జెల్ ఉంటుంది. సో ఒక్కసారి చేతిలో చూపిస్తాను మీకు. సో ఈ విధంగా వైట్ కలర్ జెల్ అనేది వస్తుంది అండ్ దీని యొక్క స్మెల్ చూసినట్లయితే అలోవెరా అండ్ అశ్వగంధ స్మెల్ అనేది వస్తుంది. అండ్ ఇది నాన్ గ్రీజీగా ఉంటుంది, అసలు గ్రీజీగా అనిపించదు, చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఇది ఈజీగా మీ ఫేస్ మీద అబ్జర్వ్ అయిపోద్ది, అసలు అప్లై చేసినట్టు కూడా అనిపించదు, అంత మంచిగా మీ ఫేస్ మీద అబ్జర్వ్ అయిపోద్ది. సో మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ కొంచెం అలోవెరా జెల్ తీసుకుని, ఎక్కువ తీసుకోకండి, జస్ట్ కొంచెం తీసుకోండి, కొంచెం తీసుకుని మీ ఫేస్ మీద డాటెడ్గా అప్లై చేసుకోండి. డాట్గా అప్లై చేసుకుని మీ నెక్ మీ ఫేస్కి అన్నింటికి అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని జెంటిల్గా మీ ఫింగర్స్తో పూర్తిగా మసాజ్ చేయండి మీ ఫేస్లోకి ఇది అబ్జర్వ్ అయిపోయే వరకు. సో ఇది అప్లై చేసే ముందు మీ ఫేస్ పూర్తిగా క్లీన్ చేసుకోండి. ఒకవేళ మీ ఫేస్ మీద కొంచెం మాయిశ్చర్ అంటే వాటర్ లాగా ఉన్నాయంటే మీ ఫేస్ చండాలంగా అయిపోద్ది, చిరాగ్గా ఉంటుంది. సో మీ ఫేస్ని ఫస్ట్ క్లీన్ చేసుకోండి, మొత్తం నీట్గా తుడిసేసుకోండి. తుడిసేసుకున్న తర్వాత మంచి టవల్తో ఆ తర్వాత కొంచెం అప్లై చేసుకుని ఫింగర్స్తో మంచిగా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయడం వల్ల చూడండి మీ ఫేస్లోకి ఇది ఈజీగా అబ్జర్వ్ అయిపోద్ది, మీ పోర్స్ లోపలికి మంచిగా అబ్జర్వ్ అయిపోద్ది అండ్ మీ ఫేస్ మీద పింపుల్స్,
డార్క్ స్పాట్స్ గ్లోయింగ్ స్కిన్ రావడానికి హెల్ప్ అవుతుంది అండ్ పింపుల్స్ డార్క్ అవుతుంది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అదేవిధంగా మీ ఫేస్ మీద చిన్న చిన్న రంధ్రాలు అంటే ఓపెన్ పోర్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాటిని కూడా ఇది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే అలోవెరా మీ అందరికీ తెలిసింది ఓపెన్ పోర్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ ఫేస్ మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. సో డెఫినెట్గా మీరు కొనుక్కోవచ్చు గైస్, లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కనుక అలోవెరా ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి అనుకుంటే డెఫినెట్గా మీరు మామా యాప్ అలోవెరా ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్కి వెళ్ళొచ్చు, మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో రెగ్యులర్గా కనుక యూజ్ చేసంటే మీకు చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మై లవ్లీ అండ్ సెక్సీ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అప్పటివరకు స్టైలిష్గా ఉండండి, సేఫ్గా ఉండండి.